సైన్స్ ఫెయిర్లో ప్రథమను కనబరిచిన అక్షర కాన్సెప్ట్ విద్యార్థులను స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు. వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన 50వ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో భాగంగా తాండ్రి పట్టణంలోని అక్షర కాన్సెప్ట్ పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతి పొందారు. ఈ సందర్భంగా సోమవారం అక్షర కాన్సెప్ట్ పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందం కలిసి విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థిలో ఉన్న కళను బయటకు తీసి ప్రపంచానికి పరిచయం చేసే ఏకైక వ్యక్తి గురువు అని పేర్కొన్నారు. తాజాగా ఈ నెల 7, 8, 9వ తేదీలలో జిల్లా కేంద్రంలో జరిగిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో తమ పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతి పొందడం గర్వకారణమని అన్నారు. విద్యార్థులు కనబరిచిన మొబైల్ మైక్రోస్కోప్ జిల్లాలోనే ఉన్నత స్థాయిలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్, కృష్ణ గౌడ్లు. We went to science fair. There we saw that many projects were coming to explain. Many students came there to explain their projects. First of all, we get tested to explain the project. But when we see the other project, we started explaining the project. I want to express my special gratitude to Bio Sir because he took very care about us. For 3 days he took care like parent. He supported us to express our feelings in front of judges. I am very happy to participate in science fair. One thing I want to say that participation is not more important than winning. Thank you. Faniruddh from 9th class. I am very happy to participate in the district level science fair and I am very thankful to our Ravi Kumar sir and Srikant sir. అమ్మ మొదటి గురువు, నాన్న రెండవ గురువు, దాని తర్వాత గురువు మన ఉపాధ్యాయుడు అంటారు కదా. కానీ నాకేమో మొదటి గురువే మన ఉపాధ్యాయుడు అనిపిస్తున్నారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి చేర్చే ఆపర్చునిటీ on behalf of the school management, staff, parents, and even from the student wing, I express my sincere gratitude to both of them, Mr. Ravi Kumar sir as well as Mr. Srikant sir, from the bottom of my heart. And I wish all the best for both of them, even for the state level competition. Hope definitely we will get a state level first place also. Last by saying one sentence, I want to conclude. I am saying these words to these two personalities. The path you choose, I am saying for them. The path you choose means the way you go. The path you choose or the way you go, let the roads be filled with flower of success. వారు నడిచే ప్రతి మార్గంలో కూడా పూలదండ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్ గా సార్ వాళ్ళు చెప్పినట్టు మనకు ఒక్క ప్రైజ్ వచ్చింది. మనకు 3 పార్టిసిపేట్ చేస్తే ఇట్ వాస్ ఏ రియల్లీ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ అటెంప్ట్ లోపల ఫస్ట్ ప్రైజ్ రావడం అనేది ఇట్ వాస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అక్షర స్కూల్. ఫర్ ద ఫస్ట్ టైం యూ హావ్ పార్టిసిపేట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. స్కూల్ స్థాపించి 10 సంవత్సరాలు అయిపోయింది. మోర్ దెన్ ఏ డికేడ్ ఇట్ వాస్ ద 11th ఇయర్ ఇట్ వాస్ రన్నింగ్. బట్ విత్ ఇన్ దిస్ 10 ఇయర్స్ ఇన్ ఇన్ ఎ డికేడ్ ఈవెన్ వన్ టైమ్ ఆల్సో వి డి నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్. సో ద ఫస్ట్ ఇంప్రెషన్ షుడ్ బి ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు ఫస్ట్ అటెంప్ట్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ రావడం అనేది నిజంగానే మన పాఠశాలకు గుర్తింపు వచ్చిందంటే ఈ ఇద్దరు టీచర్స్ వల్ల. కాబట్టి వారికి మరొకసారి events teams are preparing. I was to sit in the staff room. I had to discuss with Ravi Kumar sir and with Srikant sir. Sir, ఇది ఎట్లా పని చేస్తుంది, ఇది ఎట్లా వర్క్ చేస్తుంది, దీని వల్ల ఏముందంటే
when they are slowly doing everything. So when I saw this model, which is eco-friendly, mobile microscope, even my PD sir, Ravindra Reddy sir with me, so I directly told to Ravi Kumar sir, sir, ఇది చిన్నగా ఉంది సార్, దీనికి సిరంజిలు పెద్ద పెద్ద విధంగా దొరుకుతాయి మార్కెట్లో, కొద్దిగా పెద్ద ఉంటే ఇంకా లుక్ వస్తుండే సార్, కానీ పెద్ద చేద్దామనే ఆలోచన మాకు ఉంది కానీ ఇది వండర్ఫుల్ అని అదే రోజు మేము గ్రహించినాం. అదే రోజు డెఫినెట్లీ ఇది ప్రైజ్ వస్తుంది వికారాబాద్లో. ఈవెన్ రవి కుమార్ సార్ సే టు మీ సార్ ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ సార్, నాకు హోప్ ఉంది, ఇది చాలా టోటల్గా ఉంది, చూడండి మీరు దీని ఆలోచన నాలో ఉంది కాబట్టి దీన్ని ప్రూవ్ చేస్తే డెఫినెట్లీ వికెట్ అన్నారు, ఖచ్చితంగా ప్రైజ్ వచ్చింది. ఉంటుంది ఈ మూడు రోజుల్లో, ఎందుకంటే ఒక విజయం అనేది విజయం తర్వాత మనం మాట్లాడాల్సిన పని లేదు, మన గురించి జనాలే మాట్లాడుకుంటారు అని ఒక గొప్ప రైటర్ చెప్పిన మాటలో వాస్తవం అనిపిస్తుంది. అంతవరకు సైన్స్ టీచర్స్ అయిన బయాలజీ సార్ నేను సైలెంట్గా ఒక ఎగ్జిబిట్స్ తయారు చేసి మూడు రోజులు ఒక సైన్స్ ఫెయిర్లో దాన్ని ప్రజెంట్ చేసి మూడు రోజుల తర్వాత దాని రిజల్ట్ చూస్తే ఈరోజు యావత్ రంగారెడ్డి సారీ వికారాబాద్ జిల్లా మొత్తం కూడా మన స్కూల్ గురించి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి దీని నుంచి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ కావాలి. మన విజయం అనేది విజయము తర్వాత ఖచ్చితంగా మన గురించే మాట్లాడుకుంటారు. కాబట్టి ఆ విజయం కోసం మనము నిరంతరము ప్రయత్నించాలి. మొట్టమొదట ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి రకరకాల విమర్శలు కూడా మేము లోనైనాము. సైలెంట్గా ఆ విమర్శల్ని కూడా ఎదుర్కొన్నాము. సార్ మమ్మల్ని ఎందుకు తీసుకోలేదని పిల్లలు, మా పిల్లలు ఎందుకు పార్టిసిపేట్ చేయొద్దు అని పేరెంట్స్, ఇలాంటి రకరకాల విమర్శలకు మొదట్లోనే మేము గురైనాము. అయినా వాటిని పట్టించుకోలేదు. దీని నుంచి కొద్దిగా మిత్రుడు రవి కుమార్ కొంతవరకు డిసప్పాయింట్ అయిన మాట వాస్తవము. అయినా ఆ డిసప్పాయింట్ని కూడా మేము ఓవర్కమ్ చేసి మేము సాధించాలి అనుకున్నది ఖచ్చితంగా ముందు పెట్టి సాధించగలిగాము. ఈరోజు విఆర్ కరెక్ట్ అని ప్రూఫ్ చేయగలిగాం సార్ అని అంటున్నాడు. నాకు తెలియదు ఇదేంటి సార్, మీరు చూశానంటాను, నాకు తెలియదు అంటాను, ఖచ్చితంగా మీరే దొంగలించరు అవును అని చెప్పేసి అతన్ని ఎవరైతే ఆవు చూసిన అని చెప్పిండో అతను ఒక రాజు దగ్గరికి తీసుకొని పోయి సార్ ఇతను నా ఆవును దొంగలించిండు, ఈ వ్యక్తి దగ్గరనే ఆవు ఉంది, ఎందుకంటే చూసినా అంటుండు, ఎక్కడున్నా అంటే దాని గుడ్డిదా అంటే గుడ్డిదా అని చెప్తున్నాడు, దాని ఉన్నటువంటి కలర్ చెప్తున్నాడు, అన్నీ చెప్తున్నాడు, కానీ అది ఆవు ఎక్కడ ఉందంటే చెప్పట్లేదు నాకు తెలియదు అంటుండు. అప్పుడు ఆయన అంటాడంట, కాదు సార్ నేను చూసింది ఆవును కాదు, అటువైపు వెళుతున్నా వస్తున్నాను నేను, గడ్డి మేచింది ఉన్నది, ఎందుకప్ప గడ్డి ఇలా మేచింది ఉంది అని అబ్జర్వ్ చేస్తే అది కంటే వన్ సైడే మేచింది ఉంది, ఇంకో సైడ్ ఏమో అలాగే ఉంది, కాబట్టి గడ్డి మేచిందంటే కంపల్సరీ ఆవో మేకనో ఏదో ఒకటి పోయి ఉంటుంది, కాబట్టి నీ ఆవే పోయి ఉంటుంది అని నేను చూసినా అని చెప్పిన అని అంటాడు. మరి ఏం సార్ మన గుడ్డిదని ఎట్లా చెప్పినావు అని అంటే, వారు దానికి రెండు కళ్ళు ఉంటే రెండు సైడ్లు మేయాలి కదా, ఒక సైడే మేసింది కాబట్టి నేను గుడ్డిదని చెప్పిన దాన్ని అని చెప్తున్నాను. అంటే మనము ఆలోచించే విధానంలో బిడ్డ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇది ఎట్లా వచ్చింది, ఎందుకు, ఏమిటి, ఎలా అనే దృక్పథంతో చదివితే ఆ 30 నెంబర్స్ లో మనం కూడా ఒకటి అవుతామని. ఓకే, ఈ ఫస్ట్ ప్లేస్ స్టేట్ లెవెల్లో కూడా సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్తోని మళ్ళీ అక్కడ కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చి నెక్స్ట్ నేషనల్ లెవెల్కి పోవాలని వాళ్ళకు ఇద్దరి మోటివేషన్ సార్లకు అండ్ ఈ స్టూడెంట్స్కి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, ఉసమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.